ఉపయోగపడతారన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, తాగి రోడ్ల మీద చక్కర్లు కొడతారు అని పోలీసు వాళ్ళు 2-3 దినాల ముంగటికెళ్ళే చెప్తున్నారు. కానీ కొంతమంది మందుబాబులు, ఏ నన్నెవరు పట్టుకుంటారు, నేను తోపు, నేను తురుము అని రోడ్ల మీద బండ్లు వేసుకొని బుర్రుమని తిరుగుతుర్రు. సరే తిరుగుతే తిరగాల, కానీ బండి ఆపినందుకు పోలీసు అన్నను చూడరు, ఎట్లా కొట్టిండో, ఇంత బలుపు ఆయనకి. హాయిగా ముందుగాళ్ళకెళ్ళే పోలీసు వాళ్ళు చెప్తానే ఉన్నారు, 31 తారీఖు మా పటీలు తాగకుర్రి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటది, పట్టుకుర్రు అంటే మీ పని కథమే, తాగేది ఉంటే ఇంట్లో కూర్చొని తాగుర్రి అని. కానీ కొంతమంది మందుబాబులు, ఏ నన్నెవరు పట్టుకుంటారు, ఎన్ని చూడలేదు గిసువంటివి, పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి ఎన్నిసార్లు తప్పించుకోలేదు అని బగ్గా తాగి పోలీసు వాళ్ళకు దొరికిర్రు కొంతమంది మందుబాబులు. నేను కూడా 2 దినాలకెళ్ళి మొత్తుకుంటనే ఉన్నా, తాగితే ఇంట్లో తాగుర్రి, బయటికి పోయి తాగకుర్రి అని చెప్తే ఇన్నారా, ఇన్లేదు. అగో ఈ కథ చూడుర్రి, పాత బస్తీలా బగ్గ దాగి ఏం చేసిండో ఓ మోతవరి. సూషిరా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా బండిని ఆపితే పోలీసు అన్న చెంప మీద పళ్ళు మని వీకిండు. బండి ఎందుకు ఆపినావు, నీ అయ్య జాగిరా అని పోలీసు వాళ్ళ మీద రెచ్చిపోయిండు ఈ మహేంద్ర సింగ్ అనేటోడు. మరీ గింత బలుప, తాగి బండి నడిపి నువ్వు చేసిందే అర్థమైన పని, మళ్ళా పోలీసు వాళ్ళ మీద నీ రుబాబేందే, తాగింది దిగినాక బొక్కలు ఇలగొట్టురి సార్లు, అప్పుడు తెలుస్తుంది పెద్ద మోతవారి అనుకుంటుండు. ఆ ఇక ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. చూసిర్రా, ఇచ్చంతరం బగ్గ తాగి తప్పించుకోనికే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎందుకురా మీకు ఇన్ని కష్టాలు, తాగుడెందుకు, తాగి బండి మీద బయటికి వచ్చుడెందుకు, గిట్లా అందరు ముంగట ఇజ్జత్ తీసుకున్నాడెందుకు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది పోర్రి. December 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 15,000 రూపాయల జరిమానాతోని 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరించినా కూడా మందుబాబులు మారలేదుల్లా.